పెదాపురం వైసీపీలో వర్గ విభేదాలు మరొకసారి రచ్చకెక్కాయి రెండు వర్గాల నేతలు పార్టీ పెద్దల దృష్టికి సమస్యలను తీసుకుని వెళ్లారు ఇన్ఛార్జి దొరబాబు తమను పట్టించుకోవడం లేదని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు ఫిర్యాదు చేశారు అనవసరంగా లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారని మరొక వర్గం ఫిర్యాదు చేసింది పెద్దాపురం వైసీపీలో ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది కాకినాడలో జిల్లా స్థాయి ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు సమావేశం జరిగింది ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా హాజరయ్యారు పార్టీ తరపున ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్లు పెద్దిరెడ్డి రెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ వచ్చి నేతలతో సమావేశం నిర్వహించారు ద్వితీయ శ్రేణి నేతలతో సైతం వన్ టు వన్ మాట్లాడారు ఈ మొత్తం వ్యవహారంలో పెద్దాపురం నియోజకవర్గంలో హాట్ హాట్ గా చర్చ జరిగింది పార్టీ కోఆర్డినేటర్ దవులోరి దొరబాబు కనీసం తమను పరిగణలోకి తీసుకోవడం లేదని సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పార్టీ పెద్దలు దృష్టికి తీసుకువెళ్లారు పెద్దాపురం నేతలు పార్టీ ఆవిర్భావం నుంచి జెండా పట్టుకున్న కేడర్ కి కనీసం విలువివ్వడం లేదని వాపోయారు ఈవిడ నగలు కొనలేదని భర్తతో గొడవ పడకుండా ఈవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి లక్ష రూపాయలు పైన సంపాదిస్తున్నారు మీరు సంపాదించాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ వైసీపీ ఇక్కడ ఓడిపోయింది గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన తోటవాణి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు అప్పటి నుంచి పార్టీలో లుకలకలు ఏదో రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి ఆమె ఓటమికి దొరబాబు కారణమని పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తూనే వస్తున్నారు పార్టీ పెద్దలు ఎన్నిసార్లు సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు చేసినా అవి విఫలమవుతున్నాయి వైసీపీలోనే రెండు వర్గాలతో ఇంటిపోరు బజార్న పడుతుంది దొరబాబు అనుకూల వ్యతిరేక వర్గాలు బహిరంగంగానే పరస్పరం ఘర్షణకు దిగారు ఆయన్ను మారిస్తేనే గాని తాము పనిచేయలేమని ఫిర్యాదు చేశారు వ్యతిరేక వర్గం నేతలు మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పెద్దాపురంలో ఫ్రస్ట్రేషన్ పాలిటిక్స్ పెరిగిపోయాయి వరుసగా రెండు ఓటములు వచ్చినా వచ్చినాగాని నేతల తీరులో మార్పు రాలేదు అన్ని విన్న పార్టీ పెద్దలు కోఆర్డినేటర్ దొరబాబు అందరు నేతలను కలుపుకొని వెళ్లి పనిచేయాలని సూచించారు మరి ఇది ఎప్పటికీ ఆచరణలోకి వచ్చి అమలవుతుందో వేచి చూడాలి నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి లక్ష రూపాయలు పైన సంపాదిస్తున్నారు మీరు సంపాదించాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి